పత్తి పైరు ఈ ఏడాది వడిదుడుకులనే ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అధిక వర్షాలు పత్తికి ప్రతిబంధకంగా మారాయి. పొలాలు జాలువారటం, భూమి ఆరి ఆరకుండానే వర్షాలు ముంచెత్తటంతో పైరు పెరుగుదల ఆగిపోవటం, ఎర్రబడటం, మొక్కలు వాడుపట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు టొబాకో స్ట్రీక్ వైరస్గా పిలువబడే తలమాడు తెగులు, గుడ్డి పత్తిని కలిగించే గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉండనే ఉన్నాయి. వీటిపై రైతులు దృష్టి పెట్టి సమయానుకూలంగా చర్యలు చేపట్టాలి. పత్తిలో తలమాడు, పారావిల్ట్, గులాబీ పురుగుల నివారణ గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రానమీ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ నుంచి తెలుసుకుందాం. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం, మేఘావృతమై ముసురు పట్టిన ఉన్నటువంటి సందర్భాలు ఇటీవల లేదా గడిచిన నెలలో మొత్తం మనము గమనించడం జరిగింది. దీని కారణంగా సాగులో ఉన్నటువంటి పత్తిలో అనేక రకాల చీడపీడలకు సంబంధించిన చర్యలను లేదా సమస్యలను మనము గుర్తించడం జరిగింది. అందులో మొట్టమొదటిది టొబాకో స్ట్రీక్ వైరస్. ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అన్నటువంటిది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి ఒకనొక ఈ సమస్య అన్నమాట. ఈ తామర పురుగులు మన పత్తి చేలలో ఈ ఎడతెరిపి లేని వర్షాలు ఉండటం వల్ల బాగా పెరిగినటువంటి కలుపు మొక్కలు, మరి ముఖ్యంగా వయ్యారిభామ, ఉత్తరేణి ఇలాంటి కలుపు మొక్కల పుప్పడి రేణువుల నుంచి రసం పీల్చి తిరిగి అవి పత్తి మీద చేరినప్పుడు దాని ద్వారా ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అన్నటువంటిది మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. ఇది సోకినప్పుడు ఆకులు రంగు కోల్పోవటము లేదా గిడసబారిపోవటము లేదా ఎదుగుదల ఆగిపోవటము గమనిస్తూ ఉన్నామన్నమాట. దీన్ని నివారించటానికిగాను సమగ్ర పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా అదును రాగానే మన చేలలో ఉన్నటువంటి ఈ ఉత్తరేణి, వయ్యారిభామ ఇలాంటి కలుపు మొక్కలను సమూలనంగా నాశనం లేదా వాటిని అదుపులో చేయటం ముఖ్యం. తద్వారా తామర పురుగులను అక్కడే ఆదిలోనే వాటిని అరికట్టవచ్చు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఫిప్రోనిల్ పిచికారీ చేసి తామర పురుగుల తాకిడిని మనము పత్తి పంట మీద నియంత్రించగలిగినట్లయితే లేదా నివారించగలిగినట్లయితే ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ యొక్క తాకిడిని మనము ఈ పత్తి పంట నుంచి కాపాడుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఇదే కాకుండా మనము అక్కడక్కడ పారావిల్ట్ అన్నటువంటిది కూడా మనము గమనిస్తూ ఉన్నాము. పారావిల్ట్ అంటే పత్తి మొక్కలు అక్కడక్కడ కుళ్ళి చనిపోవడం గమనిస్తూ ఉన్నాము. పారావిల్ట్ సోకిన ప్రాంతాల్లో వేర్లు బాగా తడిచేటట్టుగా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలిపి ధారగా వేర్లు బాగా తడిచేటట్టుగా పదును మీద మనము పోసినట్లయితే, అంటే ఎక్కడైతే మొక్కలు కుళ్ళిపోయాయో వాటి చుట్టుపక్కల వరుసలు లేదా అవకాశం ఉంటే మొత్తం చేనంతా కూడా వేరు బాగా తడిచేటట్టుగా ధారగా పోసినట్లయితే ఈ పారావిల్ట్ అన్నటువంటిది కొంతమేరకు నియంత్రించడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. పత్తి పంట 90 లేదా 100 రోజుల మధ్యకాలంలో ఉంది కాబట్టి కొద్దిమేర తలలు తుంచినట్లయితే పక్క కొమ్మలు బాగా వచ్చి ఆ పక్క కొమ్మల నుంచి అనేక గూడలు ఏర్పడమే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను కూడా ఈ నేపథ్యంలో చేపట్టడానికి ఒక అవకాశం ఉందన్నమాట. ఇందులో భాగంగా లింగాకర్షక బుట్టలు, అది పొగాకు లద్దె పురుగుకు కావచ్చు లేదా గులాబీ రంగు పురుగుకు సంబంధించినటువంటి చేనంతటా అక్కడక్కడ ఈ లింగాకర్షక బుట్టలు మనము పెట్టినట్లయితే ఈ వీటికి సంబంధించినటువంటి మగ పురుగులు అందులో పడిపోయి తద్వారా గుడ్లు పెట్టే సంఖ్య నియంత్రించబట్టమే కాకుండా సకాలంలో చర్యలు చేపట్టడానికి కూడా ఒక అవకాశం ఈ లింగాకర్షక బుట్టల ద్వారా వస్తుంది. ఇదే కాకుండా పసుపు జిగట ఎరలు, అదేవిధంగా నీలి రంగులో ఉన్నటువంటి ఎరలు ఇలాంటివి మనము ఏర్పరచుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల తాకిడిని తద్వారా వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చేను చుట్టూ కూడా ఈ పురుగుల యొక్క తాకిడిని నివారించడానికి ఒక గొడ్డు సాలులాగా తీసి అందులో ఏదైనా ఒక క్రిమినాశనిని మనము పరుచుకున్నట్లయితే అందులో ద్వారా పక్క పొలాల నుంచి మనకు పాకి వచ్చేటటువంటి మరి ముఖ్యంగా ఈ లద్దె పురుగు కానీ ఇతరత్రా కానీ నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాయతొలిచే పురుగుల నివారణకు సాధారణమైనటువంటి జీవ సంబంధమైన నాశనులను మనం కూడా వాడుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. అందులో వేప నూనె, నువ్వుల నూనె ఇలాంటి వాటిని పిచికారీ చేసినట్లయితే ఆకుల మీద ఇది ఒక ద్రావణంలాగా ఏర్పడి తద్వారా ఆకులు చేదెక్కడము అలాంటి వాటి మీద పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడపోవడము, లార్వాలు తినకపోవడము ఇలాంటివి జరుగుతుందన్నమాట. పత్తిలో కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో మనం వాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సాగు ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా రానున్న కాలంలో పత్తి యొక్క
మీద సస్యరక్షణ లేదా సస్యరక్షణ సమస్యలను నియంత్రించుకుంటూ సాగును లాభదాయకం చేసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది.